మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు. ఔరంగజేబు బాధ్యత, అతని దక్కన్ విధానం, బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను ఆక్రమించడం ఔరంగజేబు రాజకీయంగా చేసిన పెద్ద పొరపాటు. దక్కన్లో ఇవి మాత్రమే ముస్లిం రాజ్యాలు, ఔరంగజేబు వాటిని విచ్ఛిన్నం చేశాడు. ఈ రాజ్యాలు మహారాష్ట్రులతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉండేవి, కానీ వాని ఆక్రమణ తర్వాత మహారాష్ట్రులకు అడ్డు లేకుండా పోయింది. ఈ రాజ్యం నుంచి తరిమివేయబడిన సైనికులు పోయి మహారాష్ట్ర సైన్యంలో చేరారు. ఈ దండయాత్రలకై ఔరంగజేబు దాదాపు 26 ఏండ్లు రాజధానికి దూరంగా దక్కన్లో గడిపాడు. అతని సొంత పర్యవేక్షణ మీద ఆధారపడిన ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ మట్టుబడిపోయింది. దక్కన్లో ఎడతెగక సాగిన ఈ దండయాత్రలు సైన్యాన్ని బలహీనం చేశాయి, కోశాగారాన్ని ఖాళీ చేశాయి, చెల్లించని జీతాలకై సైనికులు తిరుగుబాట్లు చేశారు. ప్రతి చోట్ల దుర్మార్గం చోటు చేసుకుంది. ఏ రహదారిలో కానీ భద్రత లేకుండా పోయింది. బెంగాల్ రాష్ట్ర పాలకుడైన ముర్షిద్ కులీఖాన్ తప్ప మిగిలిన రాష్ట్ర పాలకులందరూ భూమిశిస్తులు కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి నిరాకరించారు. దక్కన్ పుండు ఔరంగజేబును నాశనం చేసిందనుట సత్యదూరం కాదు. అతని మత విధానం సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు మత విధానం ఒక ప్రధాన కారణం. అతడు ప్రతి విషయాన్ని సున్నీ ముస్లిం దృష్టితోనే చూసేవాడు. మతం రాజనీతిని అధిగమించింది. భారతదేశాన్ని సున్నీ ఇస్లాం మత రాజ్యంగా రూపొందించడం అతని మహదాశయం. హిందువులపై మిక్కిలి హేయమైన జిజియా పన్నును మరలా విధించాడు. వారి దేవాలయాలు కూలదోశాడు. వారిని ప్రభుత్వ పదవులకు దూరంగా వెలివేయడానికి గట్టిగా ప్రయత్నించాడు. ఫలితంగా వారికి అతని విధానాల మీద అసహ్యం ఏర్పడింది. సిక్కులు, మహారాష్ట్రులు కూడా అతనికి బద్ద విరోధులయ్యారు. మొఘల్ సామ్రాజ్యానికి దాని ఖడ్గం కేడం అయి కాపాడినారని చెప్పుకోదగ్గ రాజపుత్రులు కూడా విరోధులయ్యారు. అట్లే షియా ముస్లింలు కూడా దూరమయ్యారు. ఇరాన్కు చెందిన సమర్థులైన షియా ముస్లింలు ఉద్యోగాలకై భారతదేశం రావడం మానివేశారు. అతని అనుమాన స్వభావం. ఔరంగజేబ్ అందరినీ మిక్కిలిగా అవమానించే స్వభావం కలవాడు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ తానే స్వయంగా చూసుకునేవాడు. అతడు తన సైన్యాధ్యక్షులను కానీ తన అమీర్లను కానీ చివరకు తన కుమారులను కానీ నమ్మలేదు. ఫలితంగా అతని కుమారులలో ఒక్కడికి కూడా పరిపాలనలో ఎట్టి అనుభవం కానీ శిక్షణ కానీ లేకుండా పోయింది. ఇది సామ్రాజ్యానికి హాని చేసింది. ఔరంగజేబు చనిపోయిన తర్వాత సామ్రాజ్యాన్ని చక్కగా నడపగల సమర్థుడెవ్వడూ లేకపోయాడు. ఔరంగజేబు తర్వాత బలహీనులైన రాజులు. ఔరంగజేబు తర్వాత వచ్చిన పాలకులు మొదటి బహదూర్ షా నుంచి రెండవ బహదూర్ షా వరకు వరుసగా అందరూ అలసులు, భోగల అలసులు, ధైర్యహీనులు, అసమర్థులు. వారందరూ వారి మంత్రుల చేతిలో కీలుబొమ్మలు. వారు సామ్రాజ్య రక్షణ కన్నా వారి భోగాలు, విలాసాల ఎడలనే ఎక్కువ శ్రద్ధ వహించారు. అట్టి రాజులలో ఒకడు మహమ్మద్ షా రంగీలా. ఫలితంగా పాలకుని వ్యక్తిత్వం మీద, సౌశీల్యం మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం చాలా బలహీనమైపోయింది. పరాయి ప్రభుత్వం. భారతదేశ ప్రజలలో అధికులు మొఘల్ ప్రభుత్వాన్ని పరాయి ప్రభుత్వంగా చూశారు. సహజంగా వారికి ఆ ప్రభుత్వం అంటే ఎట్టి అభిమానం లేకపోయింది. భారతదేశంలో పర్యటించిన బెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు హిందుస్థాన్లో మొఘల్ చక్రవర్తి విదేశీయుడు అని వ్రాశాడు. మొఘల్ సామ్రాజ్యానికి ప్రజల్లో ఆదరణ లేదు. అది దాని సైనిక బలం మీద ఆధారపడింది. అందుచేత ఈ సైనిక బలం క్షీణించినప్పుడు సామ్రాజ్యం పడిపోవడం ప్రారంభమైంది. కేంద్రీకృత పాలన. మొఘల్ ప్రభుత్వం కేంద్రీకృత ప్రభుత్వం. అట్టి ప్రభుత్వం రాజు బలవంతుడుగా, సమర్థుడుగా ఉన్నప్పుడు మాత్రమే సాగిపోగలదు. బలహీనుడైన పాలకుడు దాని పతనాన్ని మాత్రమే త్వరితం చేస్తాడు. ఔరంగజేబు త్వరగా వరుసగా వచ్చిన బలహీనులైన పాలకులు దాని పతనాన్ని తెచ్చిపెట్టారు. రాజ్య వారసత్వానికి సరియైన విధానం లేకపోవడం. మొఘలులకు రాజ్య సంక్రమణ వారసత్వం విషయంలో నిర్ణీత విధానం లేదు. అందుచేత ఎప్పుడు ఒక రాజు చనిపోయినా అతని పుత్రుల మధ్య వారసత్వ యుద్ధం ఏర్పడుతుంది. జహంగీర్ కుమారుల మధ్య, షాజహాన్ కుమారుల మధ్య, ఔరంగజేబు కుమారుల మధ్య కలిగిన దురదృష్టకరమైన వారసత్వ యుద్ధాలు సామ్రాజ్యానికి ఎంతో హానిని చేశాయి.
ఔరంగజేబు తర్వాత సుమారు 30 సంవత్సరాల కాలంలో ఈ యుద్ధాలు మరీ పరిపాటి అయినాయి. ఈ యుద్ధాలలో చాలామంది రాకుమారులు, అమీరులు, వేల కొద్దీ శిక్షితులైన సైనికులు చంపబడేవారు. అమీరుల క్షీణత. అబ్దుల్ రహీం, అసఫ్ ఖాన్, మహబత్ ఖాన్, మీర్ జుమ్లా మొదలైన వారెందరో గొప్ప రాజనీతిజ్ఞులనే విషయాన్ని కాదనలేము. వారు మొఘల్ సామ్రాజ్యానికి మూల స్తంభాలై దానిని ఎంతో బలపరిచారు. కానీ వారు తమ సామర్థ్యంలో చివరకు సగం సామర్థ్యం కలిగిన పుత్రులు కానీ పౌత్రులు కానీ వదలిపోలేదు. అమీరులలో చాలామంది స్వార్థపరులై రాజకీయ కుట్రలలో నిమగ్నమై ఉండేవారు. సామ్రాజ్యంలోని అమీరుల ఈ నైతిక పతనం మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలలో ఒకటి. సైన్యం బలహీనత. అపార సంపద, ఉష్ణ ప్రదేశం, భోగాసక్తి మొఘల్ సైన్యం సుఖాన్ని అభిలషించేటట్లు చేసి దానిని బలహీనపరిచాయి. సైన్యాధికారులు యుద్ధరంగానికి పల్లకీలలో పోయేవారు. సైనికులు వారి వెంట స్త్రీజనాన్ని తీసుకొని పోయేవారు. బాబర్ కాలం నాటి ధైర్య సాహసాలు గత స్మృతులైపోయాయి. షాజహాన్ కాలంలో మొఘల్ సైన్యాలు పర్షియన్ల నుంచి కాందహార్ను జయించలేకపోవటంలోనే ఈ సామర్థ్య క్షీణత వ్యక్తమైంది. ఈ బలహీనతకు ప్రధాన కారణం వాయువ్య పర్వత ప్రాంతాల నుంచి మధ్య ఆసియా నుంచి దృఢకాయులు, పౌరుషవంతులైన సైనికులు మొఘల్ సైన్యంలో చేరడానికి రాకపోవటమే. ఈ మొఘల్ సైన్యం యొక్క అసమర్థతే చివరకు సామ్రాజ్య పతనానికి బహుశా ప్రధాన కారణమై ఉండవచ్చు. వర్గ కలహాలు. కడపటి మొఘలుల కాలంలో ముస్లిం అమీరులు తురాని, ఇరాని అనే రెండు వర్గాలుగా చీలిపోయారు. తురాని వర్గంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు ఉండేవారు. వారందరూ సున్ని ముస్లింలు. ఇరాన్ వర్గంలో పర్షియా నుంచి వచ్చిన వారు ఉండేవారు. వారందరూ షియా ముస్లింలు. వీరి మధ్య ఎట్టి అనురాగం ఉండేది కాదు. ప్రతి వర్గం సామ్రాజ్య ప్రయోజనాలు విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడేది. వారి పరస్పర వైరం మొఘల్ పాలనను బలహీనపరచింది. రాష్ట్రాలు స్వతంత్రమగుట. ఔరంగజేబు మరణం తర్వాత సింహాసనానికి సమర్థుడైన పాలకుడెవడూ రానందువల్ల రాష్ట్ర పాలకులు వారి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం కేంద్రాధికారం నుంచి జారిపోయింది. బెంగాల్లో అలీవర్దీ ఖాన్, ఔదులో సాదత్ ఖాన్, దక్కన్లో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా, రోహిల్ఖండ్లో రోహిల్లాలు, ఆగ్రా వద్ద జాట్లు మహమ్మద్ షా రంగీలా కాలంలో స్వతంత్రులయ్యారు. ఫలితంగా మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా కుచించుకుపోయింది. విదేశీయుల దండయాత్రలు. ఈ బలహీనత అవకాశంగా నాదిర్ షా 1739లో భారతదేశంపై దండెత్తి సింధు నది కవతలి రాష్ట్రాన్ని, ఆఫ్ఘనిస్తాన్ను తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అపారమైన సంపద తన వెంట కొనిపోయి మొఘల్ సామ్రాజ్యాన్ని సత్వహీనం చేశాడు. అతని తర్వాత ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దుల్లా 7 దండయాత్రలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంకా బలహీనపరచాడు. ఈ విదేశ దండయాత్రలు మొఘల్ కోశాగారాన్ని ఖాళీ చేశాయి. ఆఫ్ఘన్ దండయాత్రలు, పర్షియా దండయాత్రలు మొఘల్ సామ్రాజ్య పతనాన్ని త్వరితం చేశాయి. సామ్రాజ్య విస్తీర్ణం. ఔరంగజేబు కాలంలో సామ్రాజ్య విస్తీర్ణం అదుపులో ఉంచుకోలేనంతగా విస్తరించింది. రవాణా సౌకర్యాలు, వార్తా సాధనాలు సరిగా లేని ఆ రోజులలో ఇంత విశాల సామ్రాజ్యాన్ని అదుపులో ఉంచడం కష్టసాధ్యమైన పని. సామ్రాజ్య విస్తీర్ణం సామ్రాజ్య బలహీనతకొక కారణమైంది. నౌకాబలాన్ని అలక్ష్యం చేయుట. మంచి నౌకాబలం, సముద్రాధికారం లేకపోవటం కూడా సామ్రాజ్య పతనానికి గల కారణాలలో ఒకటి. మంచి నౌకాబలం ఉన్నా సామ్రాజ్యం చివరకు పతనం కావడాన్ని ఆపి ఉండేది కాదు. కానీ అది యూరోపియన్ల విజృంభణను కొంతకాలం ఆపి ఉండేది. సిక్కులు, మహారాష్ట్రుల వంటి ప్రాంతీయ శక్తులు. మహారాష్ట్రులు, సిక్కులు వారి అధికారాన్ని మిక్కిలి వేగంగా పెంపొందించుకుంటుండినారు. మహారాష్ట్రులు దక్కన్ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశమంతా వ్యాప్తి చెందారు. సిక్కులు పంజాబ్ను వశం చేసుకున్నారు. ఇంకా అనేక యూరోపియన్ జాతులు దేశంలో నిలకడైన స్థానాన్ని సంపాదించాయి. ఇదంతా సామ్రాజ్యం త్వరగా విచ్ఛిన్నమవడానికి దారితీసింది. 1757లో ఆంగ్లేయులు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించారు. అది వారికి భారతదేశ ఆక్రమణకు కీలకాన్ని తెలిపింది. ఈ విజయానికి తర్వాత 50 ఏండ్ల లోపలనే
వారు ఢిల్లీని జయించారు 1803లో. మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఆంగ్లేయులు ఇచ్చే మనోవర్తిని తీసుకునేవాడైనాడు. మీ అవగాహనను పరీక్షించుకోండి. ఔరంగజేబు దక్కన్ విధానం ముఖ్య ఫలితాలేవి? నాదిర్ షా, అహ్మద్ షా, అబ్దాలీ భారతదేశాన్ని ఎప్పుడు దండెత్తారు? మొఘల్ సామ్రాజ్య పతనానికి 3 ముఖ్య కారణాలు తెలుపుము. సంగ్రహంగా 1556లో రెండవ పానీపట్టు యుద్ధంలో విజయంతో దేశంలోని అనేక రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసి తన మత సహన విధానం ద్వారా కూడా అక్బర్ భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. జహంగీర్ కాలంలో నూర్జహాన్ ప్రముఖమైన పాత్ర వహించింది. అతని కాలంలో విలియం హాకిన్స్, థామస్ రోలు తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో కొన్ని వ్యాపార సౌకర్యాలను సాధించగలిగారు. మొఘల్ సామ్రాజ్య చరిత్రలో షాజహాన్ కాలం 1627-58 చాలా ముఖ్యమైంది. అతను గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలపై మొఘల్ ఆధిక్యతను నెలకొల్పగలిగాడు. తన ముగ్గురు సోదరులను యుద్ధంలో ఓడించి ఔరంగజేబు చక్రవర్తి అయినాడు. అతను గోల్కొండ, బీజాపూర్లను జయించాడు. కానీ అతను దక్కన్ మత విధానాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలైనాయి. మొఘల్ సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలహీనత, బలహీనులైన వారు ఔరంగజేబు తర్వాత రాజులవుట, విదేశీయులైన నాదిర్ షా, అహ్మద్ షా, అబ్దాలీల దండయాత్రలు, మహారాష్ట్రుల విజృంభణ మొఘల్ సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణాలు. అవగాహనను పరీక్షించుకుందాం. రెండవ పానీపట్టు యుద్ధం ఎందుకు ముఖ్యమైనది? రెండవ పానీపట్టు యుద్ధంలో అక్బర్ విజయం వల్ల భారతదేశంలో మొఘల్ రాజ్యం స్థిరపడింది. అందువల్ల ఆ యుద్ధం ముఖ్యమైంది. హల్దీఘాట్ యుద్ధ ఫలితాలేవి? హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సైన్యాధిపతి మాన్సింగ్ రాణా ప్రతాప్ను ఓడించాడు. అయితే ఓడిపోయినప్పటికీ రాణా ప్రతాప్ అక్బర్కు లొంగిపోలేదు. అతను అడవులలో గొరిల్లా పద్ధతిలో మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించాడు. అక్బర్ మత విధానపు 2 ముఖ్య లక్షణాలను తెలుపుము. అన్ని మతాలను గౌరవించడం అక్బర్ మత విధాన ముఖ్య లక్షణం. హిందువులపై విధిస్తున్న జిజియా, యాత్రికుల పన్నును అక్బర్ రద్దు చేశాడు. దీన్ ఈ ఇలాహీ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. జహంగీర్ సాధించిన 2 ఘనకార్యాలను తెలుపుము. జహంగీర్ సాధించిన ఘనకార్యాలలో ఒకటి మేవాడ్ రాజ్యంతో యుద్ధాన్ని ముగించడం. రాణా ప్రతాప్ కుమారుడు అమర్ సింగ్ జహంగీర్కు లొంగిపోయాడు. సామ్రాజ్యంలో న్యాయమైన పరిపాలన నెలకొల్పడం కూడా జహంగీర్ సాధించిన కార్యాలలో ఒకటి. జహంగీర్ కాలంలో నూర్జహాన్ పాత్ర ఎటువంటిది? 1611లో జహంగీర్ నూర్జహాన్ను వివాహం చేసుకున్నాడు. జహంగీర్ కాలంలో నూర్జహాన్ ప్రముఖమైన పాత్ర వహించింది. అతని కాలంలో అధికారం నూర్జహాన్ చేతుల్లోనే ఉండింది. షాజహాన్ దక్కన్ విధానం లక్ష్యమేది? దక్కన్లోని బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై మొఘల్ ఆధిపత్యాన్ని నెలకొల్పడమే షాజహాన్ దక్కన్ విధాన ముఖ్య లక్ష్యం. ఆ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయాలనే ఉద్దేశం షాజహాన్కు లేదు. షాజహాన్ కాలంలో వారసత్వ యుద్ధం ఎందుకు జరిగింది? మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాలనే ఔరంగజేబు కోరిక వల్ల షాజహాన్ కాలంలో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. షాజహాన్ అతని జ్యేష్ఠ కుమారుడైన దారాషుకోను చక్రవర్తి చేస్తాడనే భయంతో ఔరంగజేబు వారసత్వ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఔరంగజేబు దక్కన్ విధానం ముఖ్య ఫలితాలేవి? మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు దక్కన్ విధానం ఒక ముఖ్య కారణం. జాదునాథ్ సర్కార్ చెప్పినట్లు దక్కన్ పుండు ఔరంగజేబును నాశనం చేసింది. ఔరంగజేబు విధానం మొఘల్ సైన్యాన్ని బలహీనం చేసింది. అంతేకాకుండా ఔరంగజేబు దక్కన్ విధానం వల్ల చక్రవర్తి ఖజానా ఖాళీ అయింది. నాదిర్ షా, అహ్మద్ షా, అబ్దాలీ భారతదేశాన్ని ఎప్పుడు దండెత్తినారు? నాదిర్ షా 1739లో భారతదేశాన్ని దండెత్తినాడు. అహ్మద్ షా అబ్దాలీ 1748-1767 మధ్య కాలంలో 7 సార్లు దండెత్తినాడు. 1761లో అతను జరిపిన దండయాత్ర చాలా ముఖ్యమైంది. ఆ సంవత్సరంలో అహ్మద్ షా అబ్దాలీ 3వ పానీపట్టు యుద్ధంలో మహారాష్ట్రను ఓడించాడు. మొఘల్ సామ్రాజ్య పతనానికి 3 ముఖ్య కారణాలు తెలుపుము. ఔరంగజేబు మత విధానం, అతని దక్కన్ విధానం, మొఘల్ సామ్రాజ్యంలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి, విదేశీ దండయాత్రలు, ఔరంగజేబు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు బలహీనులు కావడం మొఘల్ సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణాలు. పరీక్ష నమూనా ప్రశ్నలు. మొఘల్ సామ్రాజ్య యథార్థ నిర్మాత అక్బర్ చర్చించండి.
అక్బర్ రాజపుత్ర స్వాతంత్రాన్ని విజయవంతంగా జయించిన మొట్టమొదటివాడు. ఈ వ్యాఖ్యానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్బర్ రాజపుత్ర విధానాన్ని చర్చించండి. మొఘల్ కాలంలో షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగమని వర్ణించుట సమంజసమేనా? ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఎంతవరకు కారకుడు? మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు వివరించండి. అక్బర్ భారత జాతీయవాదానికి తండ్రి వంటివాడు. నెహ్రూ చర్చించండి. నూర్జహాన్ గురించి వ్రాయండి. ఔరంగజేబ్ దక్కన్ విధానాన్ని గురించి వ్రాయండి. విలియం హాకిన్స్, సర్ థామస్ రోలను గురించి వ్రాయండి. ఉపయుక్త గ్రంథాలు: బెనీ ప్రసాద్ హిస్టరీ ఆఫ్ జహంగీర్, మజుందర్ ఆర్సి ఈడి ది ముఘల్ ఎంపైర్, భారతీయ విద్యా భవన్ సిరీస్ వాల్యూమ్ 7, ఎడ్వర్డ్స్ అండ్ గ్యారెట్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా, ఇర్విన్ విలియం లాటర్ ముఘల్స్, ఈశ్వరీ ప్రసాద్ ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది ముస్లిం రూల్ ఇన్ ఇండియా డు మెడివల్ ఇండియా డు లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ హుమయూన్, మజుందర్ హెచ్సి రాయ్ చౌదరి అండ్ దత్తా అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, పర్సీవల్ స్పేయర్ ట్విలైట్ ఆఫ్ ముఘల్స్, శర్మ ఎల్పి ది ముఘల్స్, స్మితా విఏ అక్బర్ ది గ్రేట్ ముఘల్.